Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నభూతో నా భవిష్యత్, తెలుగు రాజకీయాలు ఇంతేనా? కాదేది, బూతులకు అనర్హం అన్నట్లుగా సమాజం తయారవుతోంది. మామూలుగా మాట్లాడితే అసలు కుదిరి చావడం లేదు, ఎందుకంటే మొదళ్ళన్నీ ముద్దుబారిపోయి ఉన్నాయని భావన. అందుకే చెవుల్లోనే కాదు మనసుల్లోనూ కలకాలం నిలవాలంటే వేరే భాష వాడాల్సిందేనా? ఇదే ఇప్పుడు చర్చగా ఉంది. ఒకప్పుడు రాజకీయాలు, ఇప్పుడు రాజకీయాలు అని ఒక పెద్ద విభజన గీత గీసి మాట్లాడుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే ఒకనాడు హుందాకే కేరాఫ్గా పొలిటీషియన్లు ఉండేవారు. అధికార పక్షం, విపక్షాల మధ్య ఆవేశ కావేశాలు నాడుండేవి. కానీ హద్దులైతే దాటిపోలేదు. ఒక ఉన్నత ప్రమాణాలను అంతా పాటిస్తూ వెళ్లేవారు. ఇప్పుడు అలా లేదు పరిస్థితి అని అంతా పెదవి విరుస్తున్నారు. ఏపీలో 5 ఏళ్ల పాటు అధికారం చలాయించిన వైసీపీలో కొందరు మంత్రుల తీరు వివాదాస్పదమైంది అంటే వారు వాడే భాషను బట్టే అని అనేవారు. బూతుల నేతలకు పోలింగ్ బూతులతోనే బుద్ధి చెప్పాలని కూడా రాజకీయం ఆశాంతం చూసిన పెద్దలు కూడా హితవు చెబుతూ వచ్చారు. ఇక ఏపీలో టీడీపీ నేతలు కొందరు కూడా అదే తీరులో గతంలో ఉండేవారు. వారిని మించి ఓవర్ డోస్ వైసీపీ చేయడం, దాని ఫలితాలు చూడడంతో ఇప్పుడు రెండు వైపుల నుంచి ప్రస్తుతానికి కొంత కంట్రోల్ ఉన్నట్లుగా ఉంది. అయితే తెలంగాణలో మాత్రం అలా లేదు, ఏపీని మించి అన్నట్లుగా సాగుతోంది. ఆఖరుకు రాజకీయాలతో సంబంధం లేని వారిని కూడా తెచ్చి విమర్శలు చేస్తున్నారు. అత్యంత జుగుప్సాకరంగా ఈ విమర్శలు ఉంటున్నాయి. కాంగ్రెస్ మహిళా మంత్రి కొండా సురేఖ కేటీఆర్ని టార్గెట్ చేస్తూ మధ్యలో సినీ తారలను తెచ్చి చేసిన కామెంట్స్ను చూస్తే ఇదేమి రాజకీయం అనుకుంటున్నారు. కేటీఆర్ ప్రత్యర్థి పార్టీకి చెందినవారు, ఆయన్ని విమర్శించాలి అంటే ఇంతకు మించింది లేదు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే అదే సమయంలో మహిళా మంత్రి సురేఖను ట్రోల్ చేస్తున్న వారి విషయంలోనూ ఆలోచించాల్సిందే. ఆమెను ఎందుకు అలా చేస్తారు అని కూడా అంతా గట్టిగా వాదించాల్సిందే. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా, బూతుకు బూతుతోనే బదులన్నట్లుగా పరిస్థితి మారితే చేసేవారు ఎవరూ లేరు. పాతాళానికి దారులు వెతకకుండానే జారుడు బలాలు అలా చూపిస్తూ ఉంటాయి. ఆఖరుకు ఎక్కడికి పోతున్నారో కూడా తెలియనంత లోతుల్లో పడిపోతారు. ఏది ఏమైనా సమాజంలో మార్పులు వచ్చాయి. ఒకనాడులా ఏ రంగమూ లేదు. అయితే దేనికైనా ఒక చెలియలి కట్ట ఉంటుంది. ఎంతలా మారింది అనుకున్నా ఎంతో కొంత హద్దు ఉండాలి, పరదాలు ఉండాలి. పరాచికాలైనా సరదాలైనా కూడా అవి వికటగా జుగుప్సగా మారనంత వరకే అంతా ఆస్వాదిస్తారు. ఒకసారి అవి కట్టు తప్పితే, గుట్టు విప్పితే ఇక వేటికి విలువ లేకుండా పోతుంది. అలా చేసుకోవాలో ఎలా మెలగాలో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పేది ఎవరూ కాదు, వినేందుకు ఎవరూ సిద్ధంగా లేరు కాబట్టే ఇదంతా.